అందరికీ నమస్కారం ఇంటి గుమ్మం ముందు పొరపాటును కూడా ఈ మూడు వస్తువులను అస్సలు పెట్టకూడదు పెట్టారంటే భర్త ప్రాణాలకే హాని కలుగుతుంది ఇంటి గుమ్మం ముందు ఏ వస్తువును పెడితే మృత్యుదోషాలు తగులుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంటి గుమ్మం ముందు పొరపాటును కూడా ఈ వస్తువులను పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది మరి ఆ వస్తువులను పెట్టడం వలన ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాం అనేది తెలుసుకుందాం సాధారణంగా చాలామంది వారి ఇంట్లో ఎన్నో రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా మానసిక ఆందోళన అనారోగ్య సమస్యలు వంటి వాటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఇలా ఎన్ని పరిహారాలు పాటించినప్పటికీ కొందరికి ఇంటికి పట్టిన దరిద్రం మాత్రం వదలదు నిత్యం ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది ఇలా నిత్య సమస్యలతో సతమతమయ్యేవారు చిన్న పరిహారం పాటించడం వలన మన ఇంట్లో సమస్యలకి చెక్ పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది మన ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం వద్ద ఎంతో పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలని శాస్త్రం చెబుతూ ఉంది సింహద్వారం దగ్గర ఏ వస్తువులు పెట్టకూడదు అనేది తెలుసుకునే ముందు లక్ష్మీదేవి గురించి ఈ చిన్న కథ విందాం లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యం లక్ష్మీదేవి ఆవిడ తలపై ఉండకూడదంటే మనిషికున్న ధనం వల్ల కానీ నైపుణ్యం వలన కానీ వచ్చే అహంకారం తలకి ఎక్కకూడదు దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం జంబాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు ఇంకేముంది జంబాసురుడు దేవతల మీద దండయాత్రలు చేసి ఇంద్ర పదవిని చేజిక్కించుకొని అందరినీ కూడా బాధపెట్టి జంబాసురుడు అనే రాక్షసుడు ఆనందం పొందుతూ ఉండేవాడు ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకొని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి సమాలోచన చేశాడు వారి దగ్గరలో సహాది పర్వతం పైన ఉన్న దత్తాత్రేయుణ్ణి శరణు వేడమని ఆయన తప్ప ఇంద్రుణ్ణి ఆపద తీర్చేవారు లేరని సలహా ఇస్తారు ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుణ్ణి శరణు వేడుతాడు దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు ఉంటాడు ఇంద్రుడు అతని పరివిధాల ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు ఇంద్రుడు ప్రార్థన ఆలకించిన ఉపాయం చెప్తాడు నువ్వు దేవతలంతా సహా వెళ్ళి జంబాసురుణ్ణి నా ఆశ్రమం దగ్గరికి తీసుకొని రమ్మంటాడు దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరికి తీసుకువస్తాడు యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని పక్కనే ఉన్న ఆయన భార్య అనగా దేవిని చూస్తాడు ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు ఆమెని తనతో తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తాడు అనగా దేవి భర్త వంక చూస్తుంది దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు అప్పుడు అనగా దేవి జంబాసురుడికి ఒక షరతు విధిస్తుంది నాకు నీ శిరస్సుపై నాట్యం చేయాలని ఉంది అలా నాట్యం చేస్తే వస్తాను అని చెప్తుంది జంబాసురుడు అంత అద్భుత సౌందర్య రాసి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు అనగా దేవి జంబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా తన్మయంతోనే ఆ మధ్యలో జంబాసురుడు సైన్యాన్ని సొరసేనలను దూనమాడుతాడు నాట్యమయాన ఆ పరాకులో ఉన్న జంబాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు ఇది ఎలా సాధ్యమైంది అనగా దేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుంది అంటారు మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా ఉండవచ్చు అందం ఐశ్వర్యం విద్య ఏదైనా కళలో నైపుణ్యం అలా లక్ష్మీదేవి తమ దగ్గర ఉన్నదని సంతోషించి దానిని వినియోగపరిచినంత మటికి పర్వాలేదు కానీ ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకొని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను మిన్ను కానక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అదే మొదలవుతుంది తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మి తల మీద నాట్యం చేస్తూ అణిచివేస్తుందని ఈ కథ తెలియజేస్తూ ఉంది ఎంత డబ్బు సంపాదించినా అణిగిమణిగి ఉండాలి ఇతరులను ఎప్పుడూ కూడా గౌరవించాలని చెప్పి ఈ కథ సారాంశం సింహద్వారం దగ్గర కొన్ని వస్తువులను మీరు కనుక పెట్టినట్లయితే మీకు దరిద్రం మాత్రం చుట్టుకోక తప్పదు కొన్ని వస్తువులు సింహద్వారం దగ్గర ఉండటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు సింహద్వారం అనేది చాలా పవిత్రమైనది సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది అలాంటి సింహద్వారం దగ్గర మీరు ఈ కొన్ని పనులు అస్సలు చేయకూడదు చేస్తే అంత అరిష్టమే చుట్టుకుంటుంది ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే గుమ్మం ఈ దిశల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలంటే ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి పనులన్నీ గుమ్మం ముందు ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇంటి ప్రధాన ద్వారానికి అలాగే గుమ్మానికి సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదేవిధంగా గోర్లు కూడా కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని ఇతర పనులు చేస్తూ ఉంటారు పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్లే అవుతుంది అలాగే ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చాలామంది చెప్పులు వదిలి వెళ్తుంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం ముందు క్యాలెండర్లు ఇతర వస్తువులను వేలాడదీస్తూ ఉంటారు ఇలా వేలాడదీయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు ఇంటి ఈశాన్యం మూలలో తూర్పు భాగంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేలాడదీయడం వలన అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనకు ఉంటుంది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర సరిగ్గా ఈ నియమాలను పాటించి శుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రం చెప్తూ ఉంది రాగి చెంబుతో నీటిని తీసుకొని అందులోకి పచ్చకర్పూరం ఐదు రూపాయల కాయిను ఎర్రటి పుష్పం వట్టివేర్లు గుర్తు ఉంచాలి ఇలా గుమ్మం లోపల వైపులా ప్రతిరోజు పెట్టడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు తొలగిపోతుంది ప్రతిరోజు ఉదయం ఆ నీటిని మారుస్తూ యధావిధిగా ఈ వస్తువుల్ని పెట్టడం వలన ఏ విధమైనటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అదేవిధంగా బయట వైపు దీపం వెలిగించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా దీపం వెలిగించడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి దుష్టశక్తులు కూడా ఇంట్లోకి రావు ఆర్థికపరమైన సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు సింహద్వారం దగ్గర ఇంట్లోని ఊడ్చిన చెత్త డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఆగ్రహంతో వెనక్కి వెళ్ళిపోతుందని శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది అలాగే ఏదన్నా పగిలిన వస్తువులు కూడా గుమ్మం దగ్గర ఉంచకూడదు చీపురు లాంటి వస్తువులు పెడితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా గడప మీద ఉండి ఎప్పుడూ కూడా ఏడవకూడదు అలా ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు చూసారుగా ఫ్రెండ్స్ గుమ్మం దగ్గర పొరపాటును కూడా ఈ వస్తువుల్ని పెట్టకండి పెడితే మీకు అంతా కూడా అరిష్టమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి